అనగా ఒక అడవిలో సత్యసారము అనే పేరు కల సింహము ఉంది. అది తనకన్నా ఎక్కువ బలవంతులు లేరని గర్వపడుతూ ఉంటుంది. కనిపించిన ప్రతి జంతువుని చంపి తినేది. దాని బాధ భరించలేక అడవిలోని మిగతా జంతువులన్నీ సమావేశమై రోజుకొక జంతువును ఆహారంగా పంపించేటట్లు ఏర్పాట్లు చేసుకొని సింహము దగ్గరకు వచ్చి సింహముతో రోజుకొక జంతువు ఆహారంగా వస్తామని ఒప్పించుకున్నాయి. సింహము అందుకు అంగీకరించి ఆనందించింది. అనుకున్న విధంగా రోజుకొక జంతువు సింహానికి ఆహారంగా వెళ్తూ ఉండేవి. ఒక రోజున సింహానికి ఆహారంగా వెళ్ళే వంతు కుందేలుకు వచ్చింది. ఆ రోజు తన వంతని కుందేలుకు ముందే తెలుసు, విచారిస్తుంది. అంతలోనే ధైర్యం తెచ్చుకొని ఎత్తుకు పై ఎత్తు వేయాలనుకుంది. ఆలోచించింది, చక్కటి ఉపాయం తట్టింది. బలవంతుడని విర్రవీగే సింహాన్ని చచ్చేలాగా చేసి దానికి ఆహారంగా వెళ్ళే జంతువులన్నీ కాపాడాలనుకుంది కుందేలు. అందరి మాట ఎలాగున్నను సింహాన్ని బుద్ధిబలంతో చంపి తన ప్రాణాలను రక్షించుకోవాలనుకుంది. సింహము దగ్గరికి ఉదయమే రావాల్సిన కుందేలు ఆడుతూ పాడుతూ గంతులు వేస్తూ మధ్యాహ్నానికి వచ్చింది. ఏమిటి ఇంత ఆలస్యంగా వచ్చావు అని అడిగింది సింహము. మృగరాజా, నేను తెల్లవారక ముందే నీ వద్దకు బయలుదేరాను. దారిలో నాకు ఒక సింహము నా దారికి అడ్డు నిలిచింది. తనే ఈ అడవికి రాజని తనకు ఆహారంగా రమ్మని చెప్పింది. నేను మా రాజుగారికి ఆహారంగా వెళ్తున్నాను కనుక నన్ను అడ్డగించొద్దు, ఆటంకపరచకండి, మీరు నా జోలికి రావద్దు అన్నాను. అప్పుడు ఆ సింహము, నాకంటే గొప్పవాళ్ళు బలవంతులు ఎవ్వరూ లేరు, నువ్వు నాకు ఆహారంగా రావాలి అంది. రావడానికి నాకు అభ్యంతరం లేదు, మా రాజుతో చెప్పి ఆయన అంగీకారము తీసుకొని వస్తాను అన్నాను. నీ రాజు ఎవరైనా నాకు అనవసరం, నువ్వు నాకు ఆహారంగా రావాలి. ఒకవేళ నీ రాజుకు ఆహారంగా వెళ్ళాలంటే నీ రాజుని వచ్చి ఎదుర్కోమను అంది. మాలో ఎవరు బలశాలులైతే వారికే ఆహారంగా వెళ్ళు అంది ఆ సింహము. ఎవరు ఆ సింహం? ఆ సింహము నాకంటే బలవంతురాలా? నా సంగతి నీకు వాడికి తెలియదు, వాడికి ఒక్క క్షణంలోనే చంపేయగలను అంది సింహము. అయితే అప్పుడే నీకు ఆహారంగా వస్తాను అంది కుందేలు. ఆ సింహం ఎక్కడుంది అని అడిగింది సింహం. దాని నివాసంలో ఉంది అని బదులిచ్చింది కుందేలు. దానిని చూపించు నాకు అంది సింహము. అయితే రా, చూపిస్తాను అంది కుందేలు. ఈ అడవికి నేనే రాజుని, నాకు విరోధులు ఉండకూడదు, ఈ విరోధిని వెంటనే చంపేస్తాను, పద, చూపించు దాన్ని అంది సింహము. కుందేలు రమ్మంది. ముందు కుందేలు వెళ్తున్నది, దాన్ని అనుసరించి సింహము వెళ్తుంది. ఇద్దరు అడవిలో ఉన్న ఒక పెద్ద మోటుబావి దగ్గరకు వెళ్ళారు. కుందేలు ఎగిరి మోటుబావి అంచున నిలుచుంది. సింహము బావి దగ్గరకు వచ్చి, ఏది ఆ సింహము అని గట్టిగా అరిచింది. ఆ వెంటనే ఆవేశంతో ముందుకు కాళ్ళు రెండు పైకెత్తి బావి గట్టు మీద ఎక్కింది. కుందేలును చూస్తూ, చూపించు దానిని అనింది. తల ఉంచి లోపలికి చూస్తే కనపడుతుంది అంది కుందేలు. సింహము వెంటనే లోపలికి చూసింది. బావి నీళ్ళల్లో సింహము ప్రతిరూపము కనిపించింది. బావి గోడ మీద నుంచి లోపలికి చూస్తున్న సింహము పెద్ద పెట్టున అరిసింది. నీటిలో కనిపిస్తున్న సింహము ప్రతిరూపము కూడా అరిచింది. బావిలో కనిపించిన తన ప్రతిబింబాన్ని చూసింది, దానిని మరొక సింహముగా భావించింది. ఇటువంటి నీచులు
నీచ స్వభావం కలిగిన వారు ఉండకూడదు. ఇప్పుడే దీనిని చంపేస్తాను. అది ఒక ఎగురున బావిలోకి దూకింది సింహం. కుందేలు అమ్మయ్య అనుకుంది. తన వల్ల జంతువులు రోజు సింహానికి ఆహారంగా వెళ్ళటం తప్పించినందున గోడ మీద నుంచి కిందకు దూకి ఎటో వెళ్ళిపోయింది. సింహము నీళ్ళలో నుంచి పైకి రాలేక నీళ్ళలోనే మునిగుతూ తేలుతూ పైకి రాలేక ప్రాణాలు కోల్పోయింది. కనుక ఎంత బలవంతుడైనా బుద్ధిబలంతో గెలవచ్చు. సింహము పెద్ద బలవంతుడు, కుందేలు చిన్నది. దానికి ఉన్న బుద్ధిబలము సింహానికి ఉన్న కండబలం కంటే అధికము.